నమస్కారం. ప్రపంచ జూనోసిస్ సందర్భంగా ఈ నెల 6వ తేదీ ఉదయం 9:30 గంటలకు తణుకు పట్టణంలోని పెంపుడు కుక్కలకు ఉచితంగా యాంటీ రాబిస్ టీకా వేయనున్నట్లు పట్టణంలోని రాష్ట్ర పశు ఆరోగ్య శాఖ ఉప సంచాలకులు డాక్టర్ పువ్వుల సూర్యచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో జూనోసిస్ వ్యాధులపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కుక్కల పెంపకందారులకు విజ్ఞప్తి చేశారు. తణుకు స్వర్ణ తణుకు లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9-10 తేదీల్లో మహిళలకు ఉపయోగపడే ఉచిత శారీ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ డిజైనింగ్ కోచింగ్ ను ఇవ్వనున్నట్లు ఈ క్లబ్ల అధ్యక్షులు బంటుపల్లి శేషారావు, సప్ప బలరామకృష్ణులు శుక్రవారం తెలిపారు. పద్మశ్రీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో 2 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ శిక్షణా తరగతుల్లో కేవలం మెటీరియల్ నిమిత్తం 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వారు చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధిగా ఉపయోగపడే శిక్షణా తరగతులను ఆసక్తిగల నారీమణులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మెట్ట డెల్టా ప్రాంతాలు మిళితమైన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సార్వా సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. బోరుబావుల కింద ఆధారపడి వ్యవసాయం చేసే మెట్ట ప్రాంత గ్రామాలలో రైతులు వరినాట్లు వేస్తున్నారు. కాలువల కింద సాగయ్యే డెల్టా గ్రామాల్లో ఇప్పుడిప్పుడే నారుమళ్లు పోసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కార్మికులు వరినారు తీసి నాట్లు వేసే పనులు చేస్తున్నారు. దీని నిమిత్తం ఎకరానికి 3,800 రూపాయలు తీసుకుంటున్నారని రామనుగూడెం గ్రామానికి చెందిన ఒక రైతు చెప్పారు. దుక్కి దున్నుతున్న దమ్ము ట్రాక్టర్లు, ఏపుగ ఎదిగిన నారుమడులు, వరి నారు తీసి నాట్లు వేస్తున్న బెంగాలీ కూలీలతో పొలాలు కలకల్లాడుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, వనరులు, అభివృద్ది అంశాలపై అధికార యంత్రాంగం ద్వారా అధ్యయనం చేసి జిల్లాను అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన రావిలాల మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏవో సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్లు పాల్గొన్నారు. ఉండే ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆఫ్ సాయిల్ కావచ్చు, ఫర్టైల్ సాయిల్ ఆఫ్ గోదావరి. సో ఇంతకంటే ఇంకా ఫర్టైల్ సాయిల్ ఎక్కడ ఉండదు ప్రాక్టికలీ స్పీకింగ్. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఎనీ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ మెనీ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రైవరీ సెక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా డెఫినెట్గా విల్ ట్రై టు పుష్ ఆల్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో విల్ ట్రై టు పుష్ ఎవ్రీథింగ్ విత్ ద లాస్ట్ బెనిఫిషియరీ అండ్ ట్రై టు అట్లీస్ట్ అప్లిఫ్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ. So that is from my side. So if you want to ask something, you can ask. So previously I worked in Sub-Collector Rajamandri ikkada chesanu and Municipal Commissioner Kakinada. So and even if he is vice law, I have worked as secretary for 7-8 months chesanu social welfare residential institutions lo. So and I moved as collector here. So it's very happy to be here, part of you, and you can ask if you want to ask something. Okay. కొత్తపేట మండలం ఏనుగుల మహల్ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయంలో భక్తులు అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడం, అలాగే జ్యేష్ఠ అమావాస్య రావడంతో మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరు జిల్లా వార్తలు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో రోడ్డు భద్రతా సంరక్షణ అంశంపై శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అతివేగం ప్రమాదకరమని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని హితవు పలికారు. అలాగే మోటార్ సైకిల్పై ఇద్దరు మించి ప్రయాణించవద్దని అన్నారు. రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా వేగాన్ని లెక్కిస్తున్నారని చెప్పారు. రవాణా పోలీసు శాఖలు సంయుక్తంగా వాహనాలు తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసు నమోదు చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో ఆర్టీఓ కె శ్రీహరి పాల్గొన్నారు.
ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాస్, డాష్ బోర్డ్ కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు సహశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రైవ్ నిర్వహిస్తారు, డ్రైవ్ నిర్వహించబోతూ ఉన్నారు, దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతూ ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, గమనించండి అందరూ కూడా. ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని, అన్ని మన సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం మారడంతో భీమవరంలో నిలిపివేసిన చెత్త పన్ను వసూళ్లు హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి, భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. 100 మంది మరణానికి కారకుడైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బోలేబాబాను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి, తణుకులో నిరసన వ్యక్తం చేసిన సామాజిక న్యాయ పోరాట సమితి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన నిధులను మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన తూర్పు విప్పరు మాజీ సర్పంచి ఆకేటి. మండల కేంద్రం ఎరగవరంలో మొక్కలు నాటిన బీజేపీ కార్యకర్తలు, పాల్గొన్న జిల్లా నియోజకవర్గ నాయకులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముమ్మరంగా ఆరంభమైన సర్వసాగు పనులు, వరి నారు తీసి నాట్లు వేస్తున్న పశ్చిమ బెంగాల్ కార్మికులు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా అమలాపురంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏనుగుల మహల్ గ్రామ శ్రీచక్ర మహామేరు యంత్రాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు చేయించుకున్న భక్తులు, కిక్కిరిసిన ఆలయం. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, ఏలూరు మీడియా మీట్లో వెల్లడించిన న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.